కాబలి ఏరియా వైసాల సూపరింటెండెంట్గా పనిచేస్తూ స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్న డాక్టర్ కె సుబ్బారావు సేవలు అపూర్వమని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కొనియాడారు. బుధవారం డాక్టర్ కె సుబ్బారావు సన్మాన కార్యక్రమం భారీ ఎత్తున స్థానికంగా ఉండే కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి డాక్టర్ సుబ్బారావును ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో డాక్టర్ సుబ్బారావు వారి సహచరులు అందించిన సేవలు మరువలేనివని వివరించారు. కాబలి ఏరియా వైద్యశాలలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించిన ఘనత డాక్టర్ కె సుబ్బారావుకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బెజవాడ కీతిరెడ్డి శివకుమార్ రెడ్డి, సన్నిబోయిన ప్రసాద్, జంపాని రాఘవులు, ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి, ఆర్ఎంఓ ప్రసాద్తో పాటు కావుల డిఎస్పి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు, డాక్టర్ సుబ్బారావు గారి కుటుంబానికి సన్మానము. గ్రేట్ అప్లాస్ ప్లీజ్. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కోవిడ్ ముందు ఒకసారి అనుకోవడం జరిగింది వాటి రిటైర్మెంట్ తీసుకోవాలా అని చెప్పడమే, కానీ ఇది ఎంత తొందరగా ఈ విధంగా వస్తుందని మేమైతే అనుకోలేదు. కానీ ఒక విధంగా సంతోషం, ఒక విధంగా బాధ. ఎందుకంటే డాక్టర్గా 2 సార్లు మన ఏకే హాస్పిటల్కి సూపరింటెండెంట్గా పనిచేయడం జరిగింది. ఆ సమయంలో నేను కావాలని చేసుకోవడానికి ఎంఐగా ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడు కూడా డాక్టర్ గారు ఏం చెప్పినా కూడా, ఎందుకంటే ఏ పేషెంట్ వచ్చినా కూడా ఇమీడియట్గా అటెండ్ చేసేవాడు. అదేవిధంగా హాస్పిటల్ ఏ ఇబ్బంది ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురావటం, ఏ విధంగా ఇబ్బంది ఉంది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం ప్రతి వచ్చే పేషెంట్స్కి మంచి చేయొచ్చని సజెషన్స్ ఇస్తూ ఉండేవాడు. అందుకు నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం పేద ప్రజలు ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కి వస్తారు, వారికి ఆరోగ్యం బాగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది, దానికి సంబంధించి ఫెసిలిటీస్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఇటు డాక్టర్స్ మీద కావచ్చు, సూపరింటెండెంట్ మీద కావచ్చు, అదేవిధంగా పొలిటీషియన్స్ మీద కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా పేద ఆరోగ్యం కోసం పవి తప్పించే వ్యక్తి సుబ్బారావు గారు కాబట్టి తప్పకుండా వాడు మంచి చేస్తాడు అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా డాక్టర్ సుబ్బారావు గారు కావచ్చు, అదే వెంకటేశ్వరరావు గారిని గతంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండేది, మంచి చేయండి, హాస్పిటల్ నీట్గా ఉంచండి, వాటి సరైన మందు అదేవిధంగా చేయటం, అదేవిధంగా అవే కాకుండా అమ్యూనిటీస్ ప్రతి ఒక్క భవిష్యత్ కూడా మన హాస్పిటల్గా అదేవిధంగా ఏం చేయాలో చెప్తే దానికి తప్పకుండా నా ముందు గురి చేసి వాటిని తెప్పించడానికి గురి చేస్తానని చెప్పడం, అదేవిధంగా డాక్టర్ గారు కూడా ఎప్పుడు కూడా స్టాఫ్ తక్కువ ఉన్నావు అని నాకు చెప్తామంటే దానికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వేటశించి మనం ఈరోజు సమృద్ధిగా స్టాఫ్ కొరత కాకుండా ఇక్కడే కదా అవి కావాలి రెండింటిలో కూడా ఈరోజు ఈ స్టాఫ్ అంతా వచ్చేయండి. నిజంగా సుబ్బారావు గారి సజెషన్స్ ప్రకారం మేము పెట్టబడి ఈరోజు సమృద్ధిగా మనకి అన్ని జబ్బులకు సంబంధించి డాక్టర్స్ ఆల్మోస్ట్ వచ్చున్నారు. అంతేకాకుండా కోవిడ్ టైంలో నిజంగా మన డాక్టర్స్ కావచ్చు, సుబ్బారావు గారి అధ్వర్యంలో మన డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, అదేవిధంగా పొలిటికల్గా మన నాయకులు కావచ్చు, వారితో పాటు వారంటీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ చాలా చక్కగా పనిచేయడం మనకు కావదు. ఎందుకంటే అసలు ఫెసిలిటీసే లేవు అప్పుడు మనకి, అయినా కూడా 100 బెడ్స్కి సంబంధించి ఆక్సిజన్, పర్మనెంట్ ఆక్సిజన్ ఇచ్చే విధంగా అక్కడ సిలిండర్స్ కావచ్చు, పైప్ లైన్స్ కావచ్చు, అన్నీ కూడా వచ్చేదానికి ముఖ్య కారణం డాక్టర్ సుబ్బారావు గారు. అదేవిధంగా మాకు ఇన్ఫామ్ చేయడం మేము ఇమీడియట్గా
జిల్లా అధికారులతో మాట్లాడి ఎక్కడ ఆక్సిజన్ ఇబ్బంది కాకుండా మనం సీరియస్గా వచ్చేవన్నీ కూడా తెప్పించడం జరిగిందని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే అటువంటి మంచి పనులు మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే కోవిడ్ అనేది ఆ విధంగా మనం కడుపు పావన భయపడే పరిస్థితి. అటువంటిది ప్రాణాన్ని సైతం వ్యక్తం చేయకుండా ఆనాడు సుబ్బారావు గారి అధ్వర్యంలో మన డాక్టర్స్ అందరూ కూడా డాక్టర్స్తో పాటు హాస్పిటల్ స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా పనిచేయబట్టే అనేక మంది ప్రాణాలు మనం కాపాడగలిగామని కూడా ఈరోజు గర్వంగా తెలియజేస్తాం.